अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 1926 సంవత్సరము నవంబర్ నెలలో ఉన్నాం మనం. బాబా మెహ్రాబాద్ లో మౌనం ప్రారంభించి సుమారు ఏడాదిన్నర దగ్గర కావస్తూ ఉంది. ఈ మౌనంతో విసిగిపోయాను. మౌనంలోనే ఉంటూ మీ అందరికీ ఆజ్ఞలు ఇస్తూ మీతో పని చేయించడం వలన చాలా చికాగ్గా ఉంది. అందుచేత మెహ్రాబాద్ నుంచి ఎక్కడికైనా బయటికి వెళదాము అని బొమ్మై వెళదాము అని ప్రణాళిక తయారు చేశారు. అయితే ముందుగా లోనావాలాలో కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి బొంబాయి వెళదాము అన్నారు. అలా లోనావాలాలో ఉంటూ ఉండగా మనం పోయిన వారం ఈ కథను అక్కడ అర్ధాంతరంగా మనం విరమించాం. ముఖ్యంగా బాబా ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడి చేశారు పోయిన వారం మనం చదువుకున్నది. బాబా అన్నారు, ప్రతి పురుషుడు గాని స్త్రీ గాని చనిపోయిన తర్వాత మరొక కొత్త శరీరాన్ని దాల్చవలసి ఉంటుంది. ఒక ఆత్మ ప్రయాణములో అతను అనేక రూపాలతో జత కలుస్తూ ఉంటాడు. కాని ఏ రెండు రూపాలు ఒక మాదిరిగా ఉండవు. కాని దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉన్నది. అవతారుడు గాని సద్గురువు గాని ఆయన శిష్య వర్గములో గనక ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు అతను ప్రవేశించినప్పుడు ఏ రూపము ఏ లింగముతో ఉన్నాడో అతని చిట్ట చివరి జన్మలో అంటే గమ్యము చేరేటప్పుడు కూడా అదే లింగముతో అదే రూపాన్ని పోలి ఉంటాడు. ఇదొక్కటే మినహాయింపు అని బాబా చెప్పారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ క్రీడా మైదానంగా వాడినటువంటి ఒక ప్రాంతాన్ని చూపెడుతూ బాబా ఈ విషయాన్ని చెప్పారు. ఈ అవతారములో మీరంతా నా మండలిలో ఉన్నారు. మీరే ఈ మండలిలో ఉండాలి అని బీజము నాటబడింది ఛత్రపతి శివాజీగా నేను వచ్చిన రోజుల్లో. అప్పటి పంచ సద్గురువులలో చక్రవర్తి అయినటువంటి సమర్థ రామదాస్ అతను ఎవడెవడు మెహేర్ బాబా అవతారములో వచ్చినప్పుడు ఎవరెవరు ఆయన శిష్య బృందములో ఉండాలో బీజాలను ఆనాడు నాటాడు. నేను ఈ రోజున 400-500 వరకు ఎవరెవరు సద్గురువులుగా ఉండాలో ఎవరెవరు మండలిలో ఉండాలో అవన్నీ నిర్ణయం చేశాను అని బాబా చెప్పారు. ఈ రహస్యాన్ని మనం పోయిన వారం చదువుకున్నాం. అలాగే బాబా ఉదాహరణగా చెప్పారు, ఇప్పుడు బెహరంజీ అనేటువంటి నా శిష్యుడు ఉన్నాడు. వాడు నిజానికి ఛత్రపతి శివాజీ రోజులలో అతనిచే చంపబడినటువంటి అఫ్జల్ ఖాన్. మనం చరిత్రలో చదువుకున్నాం, అతను కౌగిలించుకొని శివాజీని చంపుదాం అనుకుంటే శివాజీయే అతనిని చంపివేశాడు అని. ఆ అఫ్జల్ ఖానే ఈరోజు బెహరంజీగా నా శిష్య బృందంలో ఉన్నాడు అని బాబా చెప్పారు. అలాగే ఒక బ్రహ్మాండమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించిన తరువాత ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుతాను అని బాబా ఇలా వివరణ ఇచ్చారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉండి భగవంతుడు ఉన్నాడు అని 10 మందికి చెప్పడం అది మంచిదే, దానిలో ఏమాత్రము దోషము లేదు. కాని నేను భగవంతుడను అనే అనుభవము లేకుండా ఒకడు గనక నేను భగవంతుడును అని చెబితే అది చాలా ప్రమాదకరమైన కపటము అవుతుంది బాబా అన్నారు. మొట్టమొదట ఒక వ్యక్తి భగవంతుణ్ణి అంగీకరించాలి అంటే అతని బుద్ధిని జయించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక పెద్ద జమీందారు గారు ఉన్నాడు. ఆయన ఇంట్లో మనం రోజు ఉద్యోగానికి చేరడానికి వెళ్ళాం. పెద్ద కుక్క ఉంది, 4 అడుగుల ఎత్తు కుక్క ఉంటుంది. ముందు ఆ కుక్కని ప్రసన్నం చేసుకుంటే గాని ఆ ఇంట్లో మసల్లేం మనం మీద పడుతుంది. అందుచేత ఆ కుక్కని మంచి చేసుకోవాలి. బాబా అదే చెప్తున్నారు, నీవు గనక ఒక విషయం మీద విశ్వాసము పెంపొందించుకోవాలి అంటే నీ బుద్ధిని ముందు ఒప్పించాలి. ఆ బుద్ధిని ఒప్పించకపోతే అది వెళ్ళనివ్వదు, ముందుకు అడుగు వేసేదానికి అవకాశము ఇవ్వదు. ఉదాహరణ చెప్పుకున్నాం, ఇక్కడ బాబా చెప్పింది కాదు. జాగ్రఫీ భూగోళ శాస్త్రము అది ప్రతి విద్యార్థి చదువుతూ ఉంటాడు. ఎన్ని ఖండములున్నవి, ఎన్ని సముద్రములున్నవి, ఇవన్నీ చదువుతూ ఉంటాం. శీతోష్ణ స్థితి, శీతల దేశాలు, ఉష్ణ దేశాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం. కానీ ఈ శాస్త్రానికి మూలము
భూమధ్య రేఖ, ఈక్వేటర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ భూమధ్య రేఖకు ఎన్ని డిగ్రీలు తేడా ఉంటే ఆ దేశం అక్కడ చెబుతూ ఉంటాం. అక్కడ అహో అక్కడ ఉంది అంటే వేడిగా ఉంటుంది అని మనం మ్యాప్ చూసి చెప్పేస్తూ ఉంటాం. నిజానికి భూమధ్య రేఖ ఉందా? భూమి మీద వెతికితే కనపడుతుందా? బాబా అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి గుణగణాలివి, ఆయన అస్తిత్వం అంతటా నిండి ఉంది అనే విషయం ముందు తెలుస్తుందా? తెలియదు. కానీ నీవు పెద్దలు చెప్పారు కాబట్టి, ఆధ్యాత్మిక గ్రంథాలు, విశ్వాసాలు, మతాలు అన్నీ చెబుతున్నాయి కాబట్టి ఇదేదో నమ్ముదాం, దీని విషయాన్ని లోతుగా అధ్యయనం చేద్దాం అని నీవు నిర్ణయం తీసుకుంటే అప్పుడు దాని మీద విశ్వాసం ఏర్పడి ముందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకని? లేకపోతే బుద్ధి నీకు సహకరించదు. ఆ కుక్క ఎలాగైతే అడ్డం పడుతుందో అలా బుద్ధి ఒప్పుకోదు. అందుచేత ముందు బుద్ధిని ప్రసన్న చేసుకోవాలి. లక్ష్మిగారు గోష్ఠి పెట్టినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ఫ్రీ విల్, మానవ ప్రయత్నము. మరి ఎంతమంది వచ్చారో ఆ రోజు నాకు తెలియదు. మానవ ప్రయత్నము, దాని ప్రయోజనము అనేటువంటి విషయం మనం చర్చించుకున్నాం. అంటే మనిషి ప్రయత్నానికి ఏమైనా విలువ ఉందా? ఉంటే ఏమిటి ఆ విలువ? చాలా సుదీర్ఘంగానే ఆ రోజు చర్చించుకున్నాం. దానికి సోదరుడు ఇరిచ్ చెప్పినటువంటి సమాధానం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. ఏమన్నాడు ఇరిచ్? ప్రతి మానవుడికి ఒక ఫ్రీవిల్ భగవంతుడు ఇస్తాడు. ఫ్రీవిల్ అంటే ఏమిటి? స్వతంత్రంగా నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకోవడం. ఈవేళ నుంచి ఇలా చేద్దాం, నా ఇష్టం అది, నేను ఈ రంగు చొక్కా వేసుకున్నాను, ఇది నా ఫ్రీవిల్, ఇది ఆయన ఆ రంగు చొక్కా వేసుకున్నాడు, ఆయన ఫ్రీవిల్ అది. దానికి ఎవరికి జవాబు చెప్పి నేను పర్మిషన్ తీసుకొని వేసుకోకరు, నా ఇష్టం ఇది. అలాగే ప్రతి మానవుడికి భగవంతుడు ఒక ఫ్రీవిల్ అనేటువంటి దాన్ని ఇస్తాడు. అవతారుడు గాని సద్గురువు గాని తన జీవితంలో తారసపడినప్పుడు ఆ ఫ్రీవిల్ను ఉపయోగించి ఆయనకు పాదాలకు అంకితము అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెహర్ బాబా అవతార పురుషుడండి, ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి అని మనలాంటి వాళ్ళు చెబితే వాడు మొట్టమొదటి ఎలా నమ్ముతాడు? పోన్లే, ఆయన ఏదో చెప్తున్నాడు కదా, మంచివాడే పెద్ద మనిషి, చూద్దాం పోని, ఒక నాలుగు రోజులు ఆయన్ని ఆరాధించి చూద్దాం, నాకు విశ్వాసం కలిగింది, ఓకే, లేదు వదిలేద్దాం. అది స్వచ్ఛందంగా ఫ్రీ విల్ అది, అతని ఇష్టం, చూస్తాడు, నచ్చితే నమ్ముతాడు, లేకపోతే విడిచిపెట్టేస్తాడు. ఐరిచ్ చెప్తాడు దానిలో, అలాగూ ప్రతి మానవుడికి ఈ ఫ్రీ విల్ని ఉపయోగించే అవతార పురుషుణ్ణి మొట్టమొదట ఆశ్రయించాలి. ఒక్కసారి ప్రభువుని ఆశ్రయించి ఆయనని విశ్వసిస్తే అయిపోయింది మన జీవితము, ఆయన పాదాల దగ్గర శరణాగతి. ఈ జీవితం అంతా ఇక అంతే, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడానికి దానికి ఆసక్తి లేదు. అదే బాబా చెబుతూ ఉన్నారు. అతీతంగా ఏదో ఒక శక్తి ఉంది, దాని గురించి తెలుసుకుందాం, అన్ని విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి కదా, మనం ప్రయత్నిద్దాం అని కొంత నీవు నమ్మవలసి ఉంటుంది. లేకపోతే ముందుకు వెళ్ళలేవు. నిజానికి ప్రపంచంలో అనేక మంది భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఏ గురు చూసినా ఖాళీ లేదు. 10 రోజుల ముందు అడ్వాన్స్, 15 రోజుల ముందు అడ్వాన్స్, రూములు దొరకవు, పెద్ద పెద్ద క్యూలు, 5-10 గంటలు, 10-15 గంటలు. మరి ఏమిటి జరుగుతోంది బాబా అంటూ ఉన్నారు. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనబాహుళ్యము భగవంతుని ఉనికి మీద ఎంతమాత్రము విశ్వాసము వాళ్లకు ఉండదు. దాని గురించి అసలు పెద్ద సీరియస్గా తీసుకోరు వాళ్ళు. సాధారణముగా ఉన్నటువంటి జనబాహుళ్యం బాబా చెప్తూ ఉన్నారు. ఏదో ఎందుకన్నా మంచిది ఒక దండం పెట్టుకుని రారా అంటాడు. ఎందుకని? భయం. భగవంతుడుంటే భయమే కాని ఆయన ఉనికి మీద విశ్వాసము మాత్రము జనబాహుల్యానికి ఉండదు అని చెబుతూ బాబా అంటారు. నిజానికి భగవంతుడంటే కూడా వాడికి భయం లేదు. ఆ భయమే ఉండుంటే ఇన్ని తప్పు పనులు చేయడు కదా, ప్రపంచాన్ని దోచుకొని దాచుకోడు కదా. కాని వాడికి ఏమిటి భయము? భగవంతుడు ఏమైనా చేసేస్తాడేమో అని భయము. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? దొంగలు పడకుండా బర్గ్లరీ ఇన్సూరెన్స్, మంట వల్ల నష్టపోకుండా ఫైర్ ఇన్సూరెన్స్, వీడేదో అర్ధంతరంగా చచ్చిపోతే ఈ ఆస్తి ఏమైపోతుందో అని లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాగ అన్ని రిస్కులకు మనము ఎక్కడ రిస్క్ తీసుకోకుండా డబ్బు కట్టేసి అమ్మాయా ఇక్కడ
నాకు భద్రంగా ఉంది అనుకుంటాం. కొన్ని విషయాల్లో కుదరదు ఇటువంటిది. అప్పుడు భగవంతుడు ఏమైనా సాయం చేస్తాడేమో, అక్కడ కూడా మనం ఇన్సూర్ చేసుకోవచ్చు అని ఆయనకు ఏదో ఒక బలహారము, ఒక ప్రసాదము, ఏదో మొక్కు, దక్షిణ, ఏదో తాపత్రయం. ఎందుకని, మనము ఇన్సూరెన్స్ చేయించుకోలేని విషయాలలో కూడా ఆయన అప్లికేషన్లో పెట్టి మనము భద్రతగా ఉందాము అని తాపత్రయమే. అందుకని భగవంతుడు వేసే శిక్షల మీద భయము, కానీ భగవంతుని మీద మాత్రం వీడికి ఎంత మాత్రం భయము ఉండదు. ఏమో ఏం ప్రమాదం వస్తుందో, ఎందుకన్నా మంచిది. ఆ రాజాగారు అనేవాడైనా విశ్వాసం ఎలాంటిదంటే, ఎలాగూ మెడ్రాస్ వెళ్తున్నావు కదరా, అలా తిరుపతి వెళ్ళొచ్చు, ఒక గొడవ వదిలిపోద్ది. అంటే ఏమిటనమాట, మన మనసుల్లో ఒక రకమైనటువంటి క్యాజువల్ నేచర్ అది. అంటే ఆ ఏమవుతుందిలే, అంటే ఆయన అంత అమాయకుడుగా, ఆయన చూడలేడు వినలేడు, చాలా సులభంగా మోసము చెయ్యవచ్చు అనేటువంటి దృక్పథము. అందుకు బాబా అంటున్నారు, నిజంగా భగవంతుని మీద మనకు ఆ మానవుడికి విశ్వాసం ఉండి ఉంటే చాలా జాగ్రత్తగా, చాలా వినయంగా, తప్పు చెయ్యకుండా భగవంతుడికి నేను నొప్పి కలిగిస్తున్నానేమో, ఆయన ఇష్టాన్ని ఉల్లంఘించిన వాడు అవుతానేమో అని చాలా భయపడుతూ వాడు ప్రవర్తించి ఉండేవాడు సగటు మానవుడు. కానీ అలా ఎప్పుడు చెయ్యటం లేదు. ఒక్కసారి గనక భగవంతుడి ఉనికి మీద వాడికి విశ్వాసం కలిగితే అసలు భయమైపోతుంది, ప్రేమ ఏర్పడుతుంది భగవంతుడి మీద. బాబా చెప్తున్నారు, ఆ భయమున్నంతసేపు సక్రమమైన మార్గములో వీడు నడవడు, ఆయన్ని తప్పించుకుని తిరుగుదామని చూస్తూ ఉంటాడు. ప్రేమ వస్తే వాడు మారిపోతాడు. ఆ ప్రేమ బాగా పరాకాష్ఠకు చేరిపోతే, నేను ఇన్నాళ్ళు భయపడింది నిజానికి నేనే, ఆయన నేను వేరు కాదు అని తెలుసుకుంటాడు. అది ప్రేమ చేసేటువంటి ఆ ప్రయోజనం అని చెప్తూ ఉన్నారు బాబా. ప్రతి విషయంలోనూ కూడా పరిశుభ్రత చాలా సీరియస్గా ఉంటూ ఉండేవారు బాబా. ఏమాత్రము పరిశుభ్రత పాటించకపోయినా చాలా నొచ్చుకుంటూ ఉండేవారు, మండి పడిపోతూ ఉండేవారు బాబా. ఒకసారి వెల్డింగ్ ఊడిపోయినటువంటి ఒక కెటిల్తో బాబాకు టీ ఇచ్చారు. అంటే అతుకు ఊడిపోయి వేలాడుతూ ఉంది అది, దాంతో టీ పట్టుకొచ్చి ఇచ్చారు బాబాకి. బాబాకు చాలా కోపం వచ్చింది. అందరినీ సమావేశపరిచారు బాబా. నాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ, నా ఆహారం కానీ, నేను తాగే విషయంలో కానీ అతి ముఖ్యమైనటువంటి విషయంగా భావించి పూర్తి పరిశుభ్రతను మీరు నేర్చుకోవాలి తప్పదు. అప్పుడు బాబా అన్నారు, నేను ఏది చేసినా పరాకాష్ఠకు చెంది ఉంటుంది, అంటే పరిశుభ్రత అందులో పరాకాష్ఠకి చేరిపోతాను. ఒకవేళ అపరిశుభ్రత అంటారా, నా అంత అపరిశుభ్రంగా మీరెవరూ భరించలేరు. నేను ఎంత అపరిశుభ్రంగా ఉండగలనంటే, భరించగలనంటే, నా దగ్గర రావాలంటే 10 సార్లు ఆలోచించి కానీ మీరు రానంతగా నేను భరించగలను. మనం ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఆదిత్య ఇరానీతో కలిసి మస్తు కార్యక్రమానికి వెళుతూ ఉన్నారు బాబా. దక్షిణ భారతదేశంలో ఒక మస్తును కలిశారు. 6 సంవత్సరములైంది వాడు స్నానం చేసి, వాడు తినదంతా నీ మీద పోసుకోవడము, చేతులు ఇలా తుడిచేసుకోవడము, ఇదంతా నల్లగా మురికి పట్టి ఉన్నాయి. ఆ దగ్గరకే వెళ్ళలేకపోయారు బాబా. ఆదిని పంపించి తీసుకురమ్మన్నారు, కారులో కూర్చోండబెట్టమన్నారు. అతి కష్టం మీద తీసుకొచ్చి బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాడు. 4 రోజులు బాబా కారులో తిప్పుకున్నారు వాడిని, పక్కన కూర్చోబెట్టుకొని. డ్రైవ్ చేస్తూ ఉన్న ఆదికి వికారం వచ్చేస్తూ ఉండేది, కానీ బాబా మాత్రము మామూలుగా ఆయన భరిస్తూనే ఉండేవాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు, అపరిశుభ్రత అంటావు, నేను భరించినంత మీరెవరూ భరించలేరు, దానికైనా పోనీ పరాకాష్ఠకు వెళ్ళిపోదాం సిద్ధమే అని మందలించారు. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్త అని వాళ్ళందరికీ నచ్చ చెప్పారు. మీకు గుర్తుందో లేదో, బాబా స్కూలు భవనాన్ని పడగొట్టించేశారు, చాలా భవనాలను కూలగొట్టించేశారు అప్పటికే ఈ బయలుదేరే ముందు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ధర్మశాల ఉంది, మెస్ క్వార్టర్స్ అనేవారు, దానిలోనే 12 మంది పిల్లలు మిగిలి ఉన్నారు. ఆ పిల్లలకు విద్యాబోధన కొనసాగుతూ ఉంది. ఆ పిల్లల్ని తీసుకొని రుస్తం లోనవాలా బాబాకు చూపించడానికి తీసుకొచ్చాడు. సరే బాబా అన్నారు. అహ్మద్ నగరానికి చెందిన మరొక శిష్యుడు
బాబా దర్శనానికి వచ్చాడు. అతనికి చెప్పాడు, ఈ 12 మంది పిల్లలను నీ ఇంటి దగ్గర పెట్టుకో, నేను చెప్పే వరకు అహ్మద్నగర్లో ఉన్నటువంటి బోర్డు స్కూల్లో జాయిన్ చేయి వీళ్ళని. వీళ్ళ బాగోగులన్నీ నీ పిల్లలను ఎలా చూసుకుంటావో అలా చూసుకో. ఖర్చులు అంటావు, నేనే 100కి 100 రూపాయలు భరిస్తాను అని నచ్చ చెప్పి అతనితో పంపించేశారు. మీకు గుర్తుందో లేదో, బాబా లోనావాలా వచ్చినప్పుడు హెల్త్ హోమ్ అంటే మందులు వాడకుండా అనారోగ్యాన్ని నయం చేసేటువంటి చికిత్సా విధానాన్ని ఒక డాక్టర్ గారు, దివాల్కర్ అతని పేరు, అతను నడుపుతూ ఉన్నాడు. బాబా ప్రేమికుడు అతను. బాబా అతని చికిత్సాలయంలోకి వెళ్ళి ఆ గదులన్నీ తిరిగి వచ్చారు. అతనికి అర్జున్ సుపేకర్ అనేటువంటి ఒక ప్రేమికుణ్ణి అప్పచెప్పారు, వీడి ఆరోగ్యం బాగుండలేరు, జాగ్రత్తగా చూసుకో అని. అక్కడ అర్జున్ సుపేకర్ అంటే బాబాకి ఎంత ఇష్టమో ఎరిగినవాడు అతను కనుక చాలా అపురూపముగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ అతనికి నయం కావటం లేదు. ఎన్ని చికిత్సలు చేసినా బాబా కూడా తరచూ ఆసుపత్రికి వెళ్ళి అతన్ని ఓదార్చి నిమిరి వస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో దర్శనానికి ఎంతో మంది వస్తూ ఉండేవారు. అసలు ఖాళీ లేకుండా ఉన్న సమయంలో కూడా 1 గంట ఖాళీ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. బాబా ఇక ఒక రోజున బొంబాయి వెళదామన్నారు. 10 రోజులు ఎంతో అయింది అక్కడ లోనావాలాలో. కానీ వెళ్లే ముందు మళ్లీ అర్జున్ సుపీకర్ దగ్గరికి వెళ్లి ఆ రోగిని ముద్దు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి అని ఆ ఘనీకి మిగిలిన వాళ్లకు అప్పజెప్పి వెళ్లిపోయారు. ఈ ప్రయాణంలో కొన్ని రూల్స్ పెట్టారు బాబా. కూలివాడిని వాడడానికి వీల్లేరు, ఎన్ని సామాన్లున్నా అన్నీ వీళ్ల నెత్తిన మోసుకుని వెళ్లాల్సిందే. ఆ స్టేషన్లో దగ్గరనే కూలివాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా చూస్తున్నారు, వీళ్ళెవరు కొత్తోళ్ళు, కూలీ జట్టు వచ్చినట్టుగా ఉంది, వీళ్ళ సామాన్లు వీళ్లే మోసేసుకుంటున్నారు, మనకెవరికి పని చెప్పటం లేదు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద భోషాణాలు వీళ్ళు మొయ్యడం కష్టంగా ఉంటే బాబా ట్రాలీ తెచ్చుకోమన్నారు. ఆ ట్రాలీలో తెచ్చి సామాన్లన్నీ ఎక్కించి పట్టాలు దాటిస్తూ ఉంటే పట్టాల మీద తగులుకుపోయి ఉండిపోయింది ఆ ట్రాలీ, బండి వచ్చేస్తూ. ఇలాగ వాళ్ళు మొత్తానికి అపసోపాలు పడి అతి కష్టం మీద ఆ దాన్ని దాటించారు రాత్రి 10:30. ఇలా ఎన్నో కష్టాలు పడి బాగా అలిసిపోయారు బాబా. సరే బొంబాయిలో ఉన్నంత కాలం బాబా స్టిక్, మళ్ళీ డిసిప్లిన్, ఆయన ఎప్పటికప్పుడు వాళ్లకు టైం టేబుల్ తయారు చేసేస్తూ ఉంటారు. రాత్రి 10 గంటలకు నిద్రపోవాలి, ఉదయం 6 గంటలకు లేవాలి. ఉదయం రొట్టె పాలుతో చేసిన టీ అంటే స్పెషల్, వరి లేకపోతే ఓన్లీ టీ డికాషన్. మధ్యాహ్నము అన్నము పప్పుతో భోజనము, రాత్రి మళ్లీ పాల టీ, బ్రెడ్ కూర, ఇది వాళ్ళ టైం టేబుల్. ఇదివరకు కూడా మెహ్రాబాద్ లో ఇలాగే తింటూ ఉండేవారు. పాలు లేనటువంటి టీ ఎక్కువగా తాగేవారు మెహ్రాబాద్ లో. బాబా అన్నారు, మరి మీరందరూ ఇలా ఖాళీగా కూర్చుంటే మీకు తిండి నేను ఎక్కడి నుంచి పెట్టగలను, అందుచేత ఏదో వ్యాపకం చూసుకుంటే మంచిది, ఏం చేస్తే బాగుంటుంది, చర్చ మొదలయ్యింది. బాబా ఇంకా అన్నారు, మీరు గనక నేను పని చెప్పకుండా వదిలేస్తే సోమరి పోతుల్లాగా అలవాటు పడిపోతారు, అందుచేత నేను ఒప్పుకోను అన్నారు. ఈ లోపల ఏం చేస్తే బాగుంటుంది, ఏదో ఉద్యోగానికి జాయిన్ అవుదామా, ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ లేబర్గా చేరదామా, ఇవన్నీ ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు ఒకడు అన్నాడు, బాబా అలా కాదు, ఇక్కడ ఒక అగ్గిపెట్ల ఫ్యాక్టరీ ఉంది, వాడు 3 సరుకు అమ్ముతాడు, ఆ తెచ్చుకొని ఇంట్లో మనం ఇక్కడే ఉండి అగ్గిపెట్లు తయారు చేసి వాడికి ఇస్తే మనకు బోల్ డబ్బు వస్తుంది అన్నాడు. శభాష్, బాగుంది అన్నారు ఐడియా బాబా. కానీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి కానీ, సరుకు తేవడానికి, తిరిగి తయారైన అగ్గిపెట్లు ఇవ్వడానికి కానీ వాహనాలు ఎక్కడం కుదరదు, నడిచి వెళ్లాల్సిందే, మనకి పని పాట లేదు కదా, అందుచేత ఎంత దూరమైనా నడిచి తిరగాల్సిందే అన్నారు, రెడీ అన్నారు. సరే సామాన్లు తెచ్చారు. బాబా కూడా మధ్య మధ్యలో సాయం చేస్తూ ఉండేవారు. రోజుకు 8,000 అగ్గిపెట్టెలు తయారు చేయాలి అని బాబా కండిషన్ పెట్టారు. 8,000 అగ్గిపెట్టెలు చేయాలి, మరి ఇంతమంది ఉన్నారు కదా, అందరూ అదే పనిలో మునిగి ఉండేవారు. ఈ ముడి సరుకులు తేవడానికి ఒక బ్యాచీ, తయారీ ఇచ్చేయడానికి ఒక బ్యాచీ, ఇదంతా తయారు చేస్తూ ఉండడం మిగిలిన వాళ్ల పని. ఇదంతా చాలా రద్దీగా పెద్ద కార్ఖానాలాగా ఉండేది వీళ్ళ ఉన్నటువంటి భవనము బొంబాయిలో. ఈ లోపల పూనా నగరం నుంచి కబురు వచ్చింది. ఏమని,
బాబాజాన్ చాలా ఎక్కువగా దర్శనమిస్తోంది. ఎప్పుడు చూసినా వందలాది మంది గుంపులు గుంపులుగా ఆవిడ చుట్టూ ఉంటూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడూ జరగలేదు ఇలాగ. ఆవిడ ఒక్కతే ఉండేది, జనంతో పెద్దగా కలిసేది కాదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉందో అని బాబా కౌరు చెప్పాడు. బాబా అన్నారు, అయితే ఆవిడ శరీరం వదిలేసేటువంటి రోజు దగ్గరకు వచ్చింది, దానికి గుర్తు ఇది. అందుచేత నేను ఆమె పొలిమేరలకు అతి దగ్గరలోకి వెళ్ళిపోవాల్సిన అవసరము ఉంది. జ్ఞాపకం ఉందా? షిరిదీలో షిరిదీ సాయిబాబా శరీరం విడిచిపెట్టేటువంటి టైం వచ్చిందని ఉపాసనీకి తెలిసిపోయి అతను బెంగాల్ పర్యటనలో ఉండగా అర్ధాంతరంగా ముగించుకొని షిరిది వెళ్ళిపోయాడు. ఎందుకని? అతనికి తెలిసిపోయింది టైం, అమ్మో దగ్గరలో ఉండాలి నేను అని. అలాగే నాకు కూడా ఆవిడ సూచనలు ఇస్తూ ఉంది అని బాబా చెప్పారు. సరే, ఈ లోపల అర్జున్ సుపేకర్ తమ్ముడు బాబా దర్శనానికి వచ్చాడు. అలా కాదురా, నువ్వు పోయి మీ సోదరుడు దగ్గర ఉండు, వాడికి ఆరోగ్యం బాగుండలేదు అని చెప్పాడు. డాక్టర్ ఘని ప్రతిరోజు బాబాకు వర్తమానం పంపేవాడు, వాడి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలి అని. ఏమాత్రము మెరుగుపడలేదు. December 22 నాడు ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచిపెట్టేశాడు. ఆఖరి క్షణం వరకు బాబా 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 అనేటువంటి నామాన్ని వాడు పెదాల మీద ఉచ్చరిస్తూ ఉన్నాడు. అతను ఒకప్పుడు పొగాకు వ్యాపారం చేసేవాడు. మీకు ఎవరికైనా గుర్తుందండి, ఉపాసనీ మహారాజు దగ్గర ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో ఎక్కువ బాబా పొగాకు నములుతూ ఉండేవారు. అప్పుడు ఆ పొగాకు కోసం ఇతని అంగడికి వెళ్ళి ఇతని దగ్గర పొగాకు కొంటూ ఉండేవారు. అలాగూ అతను తన బాబా ప్రేమికుడుగా మారి ఆయన యొక్క ఆంతరంగిక శిష్య మండలిలో ఒకడుగా జీవించినటువంటి ధన్యజీవి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా బాబా అనేక ఆధ్యాత్మిక రహస్యాలను, దివ్య ప్రేమ గురించిన ఉదంతాలను అతనికి చెబుతూ ఉంటే తన కుటుంబాన్ని కూడా కూర్చుండబెట్టుకుని చెప్పవయ్యా అని ఆనందిస్తూ ఉండేవాడు ఆ విషయాలన్నీ విని. అలాగూ బాబా ప్రేమికుడు అయినవాడు. 31 సంవత్సరముల వయసు మాత్రం అతనికి. ఆ వయసులోనే చనిపోయాడు. ఈ అంతకు ముందు రోజుల్లోనే, సమీప రోజుల్లోనే ఒక కొడుకు కూడా పుట్టాడు అతనికి. బాబా అన్నారు, అతను నిజానికి మరణించడమే మంచిది. బాబా అంటూ ఉన్నారు, మరణించే 3 రోజుల ముందు నుంచి నా నిజరూపాన్ని చూస్తూ ఉన్నాడు వాడు. మీకెవ్వరికీ తెలియదు వాడికి నేను ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక లబ్ధి అసూయపడేంత గొప్పది, మీకెవ్వరికీ కూడా అంతుపట్టనటువంటిది. ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వాడిని పంపగలిగాను నేను అని బాబా చాలా తృప్తిగా చెప్పారు. అబ్దుల్ ఘనీకి బాబా యొక్క ఆదేశాల మేరకు ఆ అంత్యక్రియల యొక్క బాధ్యత అప్పగించబడింది. బాబా చెప్పిన ప్రకారం అతని అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. మరి తన ఆసుపత్రిలో అప్పచెప్పిన వ్యక్తి చనిపోయాడు కదా, కాబట్టి ఆ డాక్టర్ గారు భివాల్కర్ బాబాకి వెళ్ళి చెప్పాలి కదా, నా బాధ్యత ఉంది కదా అని బాబా దగ్గరికి స్వయంగా చెప్పడానికి వెళ్ళాడు. అతను రాగానే బాబా అన్నారు, నువ్వు ఒక డాక్టర్ను తీసుకొచ్చావు కదా పోయిన రోజున బయట డాక్టర్కి, అతనికి ఎంత ఇచ్చావు నువ్వు ఫీ అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు అతను. ఈ విషయం ఎవరికీ తెలియదు, చాలా సీక్రెట్గా అతను చేశాడు. కానీ బాబాకు ఎలా తెలిసింది? వెంటనే అన్నాడు, బాబా నీవు సాక్షాత్తు సద్గురు సామ్రాట్, నీ దగ్గర ఎవరూ ఏ విషయాన్ని దాచలేరు, ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది అని. ఇంత సొమ్ము అయిందంటే బాబా వెంటనే ఆ సొమ్ము మనీ ఆర్డర్గా పంపించేయండి అతనికి. అంటే అంత ఖచ్చితంగా బాబా ఉంటూ ఉండేవారు. ఉదాహరణకు కోటి సెంటర్ ప్రకాష్ రావు గారు బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూ ఉండేవట. నా మండలి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంతమంది ఉంటారు, వాళ్ళు హైదరాబాదులో 1 రోజు 2 రోజులు ఉంటారు, వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయాల్సింది అని, ఇంతమందికి ఇన్ని పూటలు ఇంత డబ్బు అని పంపించేస్తూ ఉండేవారట. ఆయన హనుమంతరావు గారు ఆయన చెప్తూ ఉండగా తెలిసింది కోటి సెంటర్లో. అంటే అంత ఖచ్చితంగా ఉండేవారు బాబా. ఎవడికి ఇబ్బంది కలిగించకూడదు, అది ఎప్పుడు ఆయన జీవితమంతా అలాగే జరుగుతూ ఉండేది. ఈలోగా రుస్తం వచ్చాడు మెహ్రాబాద్ నుంచి. ఎందుకని? తన తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి మెహ్రాబాద్. మెహ్రాబాదు ఆశ్రమానికి ఇన్ఛార్జి కూడా రుస్తమే. మనం చదువుకున్నాం పోయిన వారాల్లో. అతను బాబా దగ్గరకు వచ్చి చాలా విషన్న వదనంతో ఉన్నాడు. ఏంటో చెప్పన్నారు బాబా.
బాబా మెహరాబాద్ నువ్వు వచ్చేస్తే బాగుంటుంది, బోసిగా ఉంది, నీవు లేకపోతే అక్కడ బాగుండలేదు, ఏమి అన్నీ వసతులు ఉన్నాయి కదా, వెళ్ళిపోదాము అన్నాడు. బాబా వెంటనే సరే బాగానే ఉంది, వీడి చెప్పింది కూడా అక్కడికే పోదాం అని మళ్ళీ మెహరాబాద్కు తిరుగు ప్రయాణము అగమేఘాల మీద వాళ్ళు సిద్ధమైపోయారు. మళ్ళీ మెహరాబాదుకు ప్రయాణం. ఇలా బొంబాయిలో 20 రోజులు గడిపిన తర్వాత బాబా ఒక ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి అహ్మద్నగర్ వెళ్ళి మర్నాడు ఉదయం 9 గంటలకల్లా మెహరాబాద్ చేరుకున్నారు. సామాన్లన్నీ చకచక చకచక సర్దేసుకోవడం కూడా అయిపోయింది. అయితే అక్కడికి వెళ్ళగానే ఒక కబుర్ వచ్చింది. ఇది వరకు మెహరాబాద్లో బాబా ఉంటూ ఉన్నప్పుడు ఒక చికిత్సాలయం నిర్వహించబడుతూ ఉండేది. దానిలో ఒక డాక్టర్ ఉండేవాడు, ఎవరికైనా గుర్తుందా అండి పేరు, కర్కాల్ అనే ఒక డాక్టర్ ఉండేవాడు. అతను ఇంగ్లీష్ వైద్యంలో చాలా పెద్దవాడు. రోగిని పరీక్ష చేస్తూ ఉండగానే బాబా పక్క నుంచి ఏదో ఒక మందు చెప్తూ ఉండేవారు, ఈ మందు ఈ వీడికని. వీడి ఆశ్చర్యపోతూ ఉండేవాడు, ఇదే డాక్టర్ని నేనా ఈయన. కానీ బాబా చెప్పిన అధికారం చూసి బాబా ఏది చెబితే ఆ మందే ఇచ్చేవాడు. వాడు మర్నాడు మామూలుగా వచ్చి మొత్తం నయమైపోయింది నాకనేవాడు, ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఎందుకని, ఆ వైద్యశాస్త్రం ప్రకారము ఈ మందు సరిపడదు ఆ రోగానికి, కానీ బాబా చెప్పిన ప్రతి మందు 100కి 100 రూపాయలు పనిచేస్తూ ఉంది. కొన్నాళ్లకు అతను వైద్యం చేసేవాడు కాదు, బాబానే అడిగేవాడు, బాబా ఏ మందు వాడని నేను చెప్పవాడిని, బాబా చెబితే అది తగ్గిపోతూ ఉండేది. ఆ డాక్టరు చనిపోయాడు అని కబురు వచ్చింది బాబా మెహరాబాద్లో మకాం ఉండగానే. అంటే ఒక్కొక్క సంఘటనకు ముడిపడి ఉంటుంది అవతారని కార్యక్రమము. మెహరాబాద్లో మళ్ళీ హడావుడి మొదలైపోయింది. బాబా వచ్చాడంటే ఎవణ్ణి విశ్రమించినవాడు, ఆయన కూడా కుదురుగా ఉన్నాడు. చకచక మొదలైపోయింది. బాబా జోపడీలో ఉంటూ ఉన్నారు. పురుష మండలి వాళ్ళు ఇప్పుడున్న ధర్మశాల మెస్ క్వార్టర్స్ అందులో ఉంటూ ఉన్నారు. ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలో స్త్రీ మండలి వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్కడిని ఒక బాధ్యత అప్పచెప్పేశారు, ఇది నీ పని, ఇది నీ పని, ఇది నీ పని. ఎవడు ఖాళీగా ఉండడం లేదు. నిశితంగా బాబా వాణ్ణి పర్యవేక్షణ కూడా చేస్తూ ఉండేవారు. అదయ్యిందా, ఇదయ్యిందా, ఇదయ్యిందా అని అడుగుతూ ఉండేవారు. ఈలోగా పాఠశాల మళ్ళీ ఓపెన్ చేసేశారు. ఇదివరకు బిల్డింగ్ కూలగట్టేసి 12 మంది పిల్లల్ని ఉంచి వీళ్లను నగరు పంపించి ఒకరిని వాళ్లకు బాధ్యత అప్పచెప్పారు. కానీ మళ్ళీ పిల్లలందరూ రావచ్చు, అరంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కవరు పంపించారు బాబా. మళ్ళీ తిరిగి ఈ పాఠశాలను తెరుస్తూ ఉన్నాము అన్నారు. అందుచేత మరి భవనం లేదు ఇప్పుడు, ఇదివరకు కూలగొట్టించేశారు. ఇప్పుడు అరంగాంలో మెహర్ హాస్పిటల్ అని ఉంది, మనలో చాలా మంది చూశాం. వైఎస్ రావు గారు కూడా అక్కడ అందులోనే ఆయన అడ్మినిస్ట్రేటర్ గా ఉంటూ ఉండేవారు. ఆ స్థానంలో ఫ్యామిలీ క్వార్టర్స్ అనేటువంటి ఒక బంగళా ఉంటూ ఉండేది అప్పుడు. ఆ బంగళాలో అనేక మంది మండలి వాళ్ళు కుటుంబాలతో నివసించవలసిన వాళ్ళు ఆ బంగళాలో ఉంటూ ఉండేవారు. అందులో సేవకత్వాల కుటుంబంతో ఉన్నాడు బావుజీ. కుటుంబం అంతా అక్కడ ఉండేది. బావుజీ మెహరాజాదిలో బాబాతో ఉంటే రమాదేవి పిల్లలిద్దరినీ వేసుకొని ఆ ఫ్యామిలీ క్వార్టర్స్ లోనే ఉంటూ ఉండే. అలా మండలి వాళ్ల జీవితాలు అనేక మందివి ఆ ఫ్యామిలీ క్వార్టర్స్ అనేటువంటి బంగళాతో ముడిపడి ఉన్నాయి. అక్కడ ఈ స్కూల్ నడుపుదాం అన్నారు బాబా. ఎందుకని, మరి ఇంకో వేరే భవనం లేదు అని ఆ భవనంలో ఈ పాఠశాల నిర్వహించడం మొదలయ్యింది. ఇదివరకు లాగే పండోబా గుర్తున్నాడాన్ని పండోబా ఎవరికైనా, ఆయకం నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అనేటువంటి ఆ ఉపదేశం బాబాది చాలా ప్రాచుర్యం పొందింది. ఇతను అడిగిన ప్రశ్నకు సమాధానమే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బాబా 10 జూలై మౌనం ప్రారంభించినప్పుడు ఆ ముందు రోజు రాత్రి అతను అడిగాడు బాబాని, బాబా మీరు మౌనం ప్రారంభించి మాట్లాడడం మానేస్తే ఆధ్యాత్మిక విషయాలను మాకు ఎవరు బోధిస్తారు అని అడిగితే దానికి సమాధానంగా బాబా చెప్పారు, నేను బోధించుటకు రాలేదు, మేల్కొలుపుటకే వచ్చి తిని. ఆ పండోబా అనేవాడు మళ్ళీ ఇప్పుడు పాఠశాలలో జాయిన్ అయిపోయాడు. అలాగే రామచంద్ర గడేకర్, గడేకర్ కుటుంబంలో బాబాతో సంబంధము బాగా ఉన్నటువంటి వారు అతను. అంటే ఇప్పుడు దిగంబర్ గడేకర్ గారి తండ్రి ఆయన, ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడే. వీళ్ళంతా మళ్ళీ వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిలోకి దిగిపోయారు.
నీకు గుర్తుందో లేదో కాకా సహానే అనేటువంటి ఒక వ్యక్తి తన కుటుంబంతో అరంగావలో ఉండేవాడు. అతని భార్యకు వరుసకు మేనమామ అయినవాడు. అతను ఇంజనీర్గా వేరే ఊళ్ళో పనిచేస్తూ ఉండేవాడు. చాలా ఇష్టం అతనికి బాబా అంటే. అతను ఉద్యోగం రిజైన్ చేసేసి లేక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 1930 బాబా దగ్గరకు వచ్చి శాశ్వతంగానే ఉండిపోయాడు. అతను ఆ రోజుల్లో ఎక్కువగా వస్తూ పోతూ ఉండేవాడు. అతనిని కాళీమామ అనేవారు. అంటే బాబా మండలిలో అతి ప్రసిద్ధి చెందినటువంటి వాళ్లలో అతను కూడా ఒకడు. బాబా అప్పటికి రాస్తూ ఉండేవారు. మౌనం ప్రారంభించిన తర్వాత పలక మీద బలపంతో రాసేవారు, లేకపోతే కాగితం మీద ఆయన స్వయంగా పెన్నతో గాని పెన్సిల్తో గాని వ్రాసి ఆ మాటలను చదవమని ఇస్తూ ఉండేవారు. అలా రాసి ఇచ్చిన ఆఖరి ఉపదేశము ఇక్కడ ఇవ్వబడింది. అదే ఆయన వ్రాసి ఇచ్చిన మిగిలినవన్నీ సౌన్యల ద్వారా లేక అక్షర ఫలకాన్ని ఉపయోగించి ఇచ్చినటువంటి ఉపదేశాలే. అందులో బాబా ఏం చెప్తున్నారు, విశ్వమంతా కూడా ప్రేమ నిండి ఉంది, ప్రేమ లేనటువంటి స్థలము లేనే లేదు విశ్వములో. కానీ అది రకరకాలుగా ఉంటుంది, ఒక మాదిరిగానే ఉండదు అంత ప్రేమ. ఇప్పుడు మదర్ తెరిసా ఉంది, ఆవిడికి ఎంత ప్రేమ దేనులంటే, మరి అంత ప్రేమ మరొక మనిషికి ఉండకపోవచ్చు. అందుచేత రకరకాల రూపాల్లో రకరకాల స్థాయిల్లో ఉంటూ ఉంటుంది. దాని రూపము వేరుగా ఉంటుంది, స్థాయి అంటే తీవ్రత కూడా వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు బాబా చెప్తూ ఉన్నారు, నిర్జీవ పదార్థాలు, ఇనుముంది, భూముంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఇవన్నీ నిర్జీవ పదార్థములు అంటాం మనం. వీటిలో ఆకర్షణ శక్తి అని మనకు శాస్త్రం సైన్స్ చెప్తూ ఉంది. ఇనుము ఆకర్షింపబడుతుంది. సూర్యుడు భూమిని ఆకర్షించి గ్రహాలను ఒక స్థిర కక్షలో తిరిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈ ఆకర్షణగా కనపడే ప్రాథమిక రూపము ప్రేమ యొక్క రూపమే బాబా చెప్తున్నారు. అంటే మనకు తెలియదు, మనిషి ప్రదర్శించేదే ప్రేమ అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నిర్జీవ పదార్థాలలో ఉన్నది కూడా ప్రేమ యొక్క ప్రాథమిక రూపమే. అదే జంతు ప్రపంచానికి వచ్చేటప్పటికీ, పక్షులకు వచ్చేటప్పటికీ అది రకరకాల రూపాలలో బయటపడుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఆ పక్క పక్షిని చూసి ఆనందంగా ఇది స్పందిస్తూ ఉంటుంది. ఎక్కడో కష్టపడి ఆహారం తెచ్చి ఆ బిడ్డ నోట్లో పెడుతూ ఉంటుంది పక్షి. ఇదంతా కొంచెం కనిపించేలాగూ ఈ ప్రేమ కొంచెం కొంచెం ముదిరి ఆహా ప్రేమ అన్నమాట ఆ పిల్ల అంటే ఆ తల్లికి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ జంతువు కూడా బిడ్డ పుట్టగానే దాన్ని దగ్గరకు తీసుకొని ఆ కొమ్ములతో రక్షిస్తూ ఉంటుంది ఏ పులి దగ్గరకు రాకుండా. ఇదంతా ప్రేమ కొంచెం తీవ్రత పెరిగి అది మనందరము గుర్తించే స్థాయికి ఎదిగింది. కానీ జంతువులో ఉన్న ప్రేమ ఎంత ప్రమాద స్థాయిలో కూడా ఉంటుంది బాబా చెప్తూ ఉన్నారు. పులి ఉంటుంది, ఆకలిగా కూర్చొని ఉంటుంది, జింకను చూస్తుంది దూరంలో, ఆ దాని మాంసం కావాలి నాకు అని ఎంతకు తెగిస్తుంది. ఆ మాంసము మీద ఉన్న ప్రేమను అంటే ప్రీతముడు ఆ జింక దాని మాంసము, దాన్ని సొంతం చేసుకోవడానికి దాని మీద పడి వెంట తరిమి చంపి తిని అప్పుడు అమ్మయ్యా అనుకుంటుంది. అది కూడా ప్రేమ యొక్క రూపమే. దానిలో క్రూరత్వము మనకు కనపడుతూ ఉంది, కానీ ఆ ఆహారం మీద దానికి ఉన్నటువంటి ప్రేమ కారణంగానే దాన్ని చంపింది అని. అంటే ఎన్ని రకాలున్నాయో బాబా చెబుతూ ఉన్నారు మనకు. ఉదాహరణకు ఒకరికి చాలా ఆకలేసేస్తోంది, ఇంటికి వచ్చాడు, భార్యను అడిగాడు, విపరీతమైన ఆకలేసేస్తోంది, అర్జెంటుగా చికెన్ వండి పెట్టేయమన్నాడు. అప్పటికప్పుడు చికెన్ కూడా తెచ్చేశాడు. ఆవిడ వండేస్తూ ఉంటే ఆ మాంసం వాసన వస్తూ ఉంది, ఆ మసాలాలు వీడికి చాలా లోపల ఒక రకమైనటువంటి ఆనందము ఆరాటము కలుగుతూ ఉన్నాయి. ఎందుకని, అది వెంటనే తినేసి ఆకలి తీర్చుకోవాలి అని. అది కూడా ఆహారం మీద వాడికి ఉన్నటువంటి ఆ ప్రేమయే దానికి కారణము. కొంతమందికి పేరు ప్రఖ్యాతుల మీద, కీర్తి మీద, ధనం మీద ఎంత ప్రేమ ఉంటుంది, వాడు
అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు డబ్బు కొట్టేద్దాం, ఎవడి డబ్బు కొట్టేద్దాం, అడ్డంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోదాం, ఇదే వాడి ఆలోచనలు. మిగిలిన వాటి మీద వీడికి ఎంతమాత్రమూ శ్రద్ధ ఉండదు. సో ప్రతివాడికి ఏదో ఒక విషయం మీద ప్రేమ, ఆ ప్రేమ కోసమే వాడి ప్రవర్తన ఇలాగూ ఉంటుంది. ఒకరికి ఆహారం మీద ప్రేమ. బాబా చిన్నతనంలో రాసినటువంటి గజల్ లిఖను పడనసే ఖయాలి బాజీ అని ఒక పాట మనం గోపి పాడుతూ ఉంటాడు ఎక్కువగా. ఆ పాటలో ఇదే బాబా చెప్తూ ఉంటారు, ఒకరికి బిర్యానీ అంటే పిచ్చి, ఒకరికి డబ్బు అంటే పిచ్చి, ఒకరికి పదవులంటే పిచ్చి, కానీ నాకు నువ్వంటే పిచ్చి అని అందులో రాసుకున్నారు బాబా చిన్నతనంలో. అంటే భగవంతుని ఉద్దేశించి దివ్య ప్రియతముడైన నీవంటే నాకు పిచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఈ ప్రపంచం అంతా అని అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఈ ప్రేమ రకరకాల రూపాల్లో ఉంటూ ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ వాడు ఏ విషయాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న దాన్ని బట్టి వాడు జీవితము, వాడి ప్రవర్తన ఆధారపడి ఉంటాయి. బాబా అంటున్నారు, ఒక జంతువుకి ఆహారము తప్ప ఈ మనిషికున్న మిగిలిన వికారములు ఉండవు. అంటే డబ్బు సంపాదించేద్దాం, పదవి సంపాదించేద్దాం, ఇంకొకరిని దోచుకుని దాచేసుకున్నాం, ఇవి జంతువుకు ఉండవు. అందుచేత అత్యాస ఎప్పుడూ ఉండదు జంతువుకి. ఆ రోజు దాని కడుపు నిండిపోతే అయిపోయింది దానికి. అంతేగాని నెక్స్ట్ తరం వాడు, ఆ తర్వాత తరం వాడు కూడా ఏమీ పని చేయకుండా వాళ్ళు హాయిగా జీవించేలాగూ ఈరోజే నేను దోపిడీ చేసి వారికి జాగ్రత్త పెట్టేస్తాను అనేది ఒక మానవుడికి మాత్రమే ఉన్నటువంటి వికారము. నిజమైనటువంటి సూర్యుడు అతి అరుదుగా ఉంటారు బాబా చెప్తున్నారు, యోధుడు అన్నారు, అతి అరుదుగా ఉంటారు వాళ్ళు. దివ్య ప్రేమ అనేటువంటి అమృతం కోసమే జీవితాన్ని వెచ్చిస్తారు. మిగిలినవన్నీ తీసేయంటాడు, వాడికి విలువలు వేరు, ఇవి కాదు వాడి విలువలు. డబ్బు సంపాదిద్దామంటే అది నాకెందుకు అంటాడు. ఇప్పుడు మస్తులు ఉన్నారు, ఏమయ్యా 10 సార్లు పిలిస్తే ఇలా చూస్తాడు, మనం ఏదో మాట్లాడుతూ ఉంటే వాడు అసలు స్పందించనే స్పందించడు. వాడి దృష్టిలో మనమంతా పిచ్చి వాళ్ళ కింద లెక్క. ఈ మూర్ఖులు శాశ్వతము కానటువంటి తాత్కాలికమైనటువంటి అల్పమైనటువంటి విషయాల మీద మోజుపడి జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ఇది కాదు అసలైనది అని వాడి దృక్పథం వేరేగా ఉంటుంది. అందుచేత మనం అనుకునే విలువలు వాడికి వర్తించవు. వాడు నిజమైన హీరో. వాడు ఆ దివ్య ప్రేమ అనేటువంటి విషయం, ఆ అమృతం కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి నిష్కళంకమైన ప్రేమ మానవుడికి వాడంతట వాడికి లభించదు. బాబా చెప్తున్న రహస్యం, ఒక మనిషికి ఇటువంటి దివ్య ప్రేమ రావాలి అంటే వాడంతట వాడికి ఎప్పటికీ దొరకదు. మరి ఎలా వస్తుంది? సద్గురు ఒక ప్రసాదంగా ఇస్తేనే. సద్గురు అంటే అవతారుడి కాలంలో అవతార పురుషుడు. అవతార పురుషుడు ఆ ప్రేమను కానుకగా ఇస్తేనే అది మానవుడికి లభ్యం అవుతుంది. బాబా సందేశం ఒకటి ఉంది, లవ్ కెనాట్ బి అవేకన్ బై ఎనీ మెకానికల్ మీన్స్, లవ్ బిగెట్స్ లవ్ అని ఒక సందేశము ఉంది. ఉదాహరణకు మనకు ఒక గులాబీ కావాలి. ఎలా వస్తుందండి గులాబీ? ఒక గులాబీ చెట్టు దాన్ని పూస్తే వస్తుంది. ఇంకొక దారి ఏమైనా ఉందా? ఎక్కడైనా సైంటిస్టులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబొరేటరీలో దాన్ని తయారు చేయగలరా? ఇప్పటికైతే లేదు. అది అంటున్నారు బాబా. ఏమంటున్నారు? ప్రేమ కావాలి అంటే ప్రేమ ఎక్కడైతే సమృద్ధిగా ఉందో అక్కడి నుంచి మనం తెచ్చుకోవలసింది తప్ప వేరే గత్యంతరము లేదు. ఎక్కడుంది ప్రేమ? దివ్య ప్రేమ పెన్నిధి అవతార పురుషుడు. బాబా ఏమన్నారు? నా కాలి గోటి నుండి తల వెంట్రుక వరకు దివ్య ప్రేమ ముద్దను నేను అని బాబా ప్రకటన చేశారు. సాక్షాత్తు మహాత్మా గాంధీ అడిగాడు, ఏమిటయ్యా నువ్వంటే ఎంత ఆకర్షణ, ఎందుకు వేలాది మంది అలా చూస్తూ ఉండిపోతారు నీ వైపు అని అడిగితే దానికి బాబా చెప్పిన సమాధానం, నేను దివ్య ప్రేమ ముద్దను, దివ్య ప్రేమకు ఒక మానవ ఆకారం రాగా నేనయ్యాను. కాబట్టి సహజమైనటువంటి స్పందన ఆ జనాల్లో అది.
నన్ను చూస్తే వాళ్ళు వాళ్ళ ముఖాలను పక్కకు తిప్పుకోలేరు అన్నారు. అది అంత దివ్య ప్రేమ ముద్ద కాబట్టి ఆయన ప్రసాదంగా ఆ ప్రేమను పంచడానికి భూమి మీదకు అవతార పురుషుడుగా అప్పుడప్పుడు 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 వస్తూ ఉంటాడు. మనం ఇదివరకు పర్యాయాలు చెప్పుకున్నాం. మన హృదయం అనే రీఫిల్లో ప్రేమ ఎండిపోయింది. ఆ ప్రేమ అనే రీఫిల్ను తగిలించడానికి అవతార పురుషుడు వస్తూ ఉంటాడు. అది ఆయన దగ్గరే ఉంటుంది, ఇక ఎవడి దగ్గర అది ఉండదు. అందుకే బాబా అన్నారు, దివ్య ప్రేమ అనే బీజాలను మీ హృదయాలలో నాటడానికే నేను వచ్చాను అన్నారు. సో ఆ రోజు ఆ దివ్య ప్రేమ గురించి ఆ సందేశం ఇచ్చినప్పుడు మనం ఇక్కడ మధ్యలో ఈ వారం ఆపుతూ ఉన్నాం. అటువంటి ప్రేమ స్వయంగా మానవుడు ప్రయత్నం చేత సంపాదించలేడు. అంటే ఈవేళ నుంచి నేను భగవంతుని ప్రేమించేద్దామండి అంటే మన వల్ల కాదు అని బాబా చెప్పి, ఆయన నన్ను ప్రేమించరా నువ్వు అని ఆ ప్రేమను కొంత మనకు వరంగా ఇస్తే అప్పుడు మనం ఆయన్ని ప్రేమించగలము. ఇక్కడికి ఈ వారం ఆపుతాము. అవతార్ మెహేర్ బాబాకి జై.